హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ విజయ్ అని మాట్లాడుతున్నాను. ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ కేస్ టెస్టిమోనియల్ గురించి మాట్లాడుకుందాం. ఈవిడ పేరు కోటేశ్వరమ్మ గారు. ఈవిడికి వయసు 51 సంవత్సరాలు. ఈవిడ నా దగ్గర గత 2-3 నెలల నుంచి వైద్యం చేయించుకుంటుంది. ఈవిడ వచ్చినప్పుడు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో సరిగా లేవు, హెచ్బిఏ1సి 8.3 ఉంది. వీరి యొక్క ముఖ్యమైన కంప్లైంట్ గత 2 సంవత్సరాల నుంచి కూడా వీరికి తరచుగా లూజ్ మోషన్స్ అవటం, రోజుకి 3-4 సార్లు మోషన్స్ అవటం అనే కంప్లైంట్ చెప్పారు. గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నానని చెప్పి చెప్పారు. సో అప్పుడు వారికి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నటువంటి వారిలో కొన్ని రకాల డయాబెటిక్ మందులతో కూడా ఈ సమస్య రావచ్చు, మరి దాన్ని డయాగ్నోస్ చేసి ఆవిడికి మోషన్స్ అవ్వనటువంటి, ముఖ్యంగా కొంతమందిలో కొన్ని రకాల మందులకి లూజ్ మోషన్స్ అయ్యేటువంటి టెండెన్సీ ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్ లో. అలాంటివి కాకుండా ఆ మోషన్స్ ని కలిగజేసే మందులు కాకుండా వేరే వాటిని మార్చేవడం జరిగింది. ఇచ్చిన దాని యొక్క ఫలితం ఇమీడియట్ గా ఆవిడ తనలో ఆ మోషన్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్పి చాలా సంతోషంగా చెప్పడం జరిగింది. ఆ విషయం వారి యొక్క మాటల్లోనే విందాం. ఎందుకంటే ఈ డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది నేను గమనిస్తూ ఉంటాను, కొన్ని సంవత్సరాల నుంచి ఒక మందు బిళ్ళ వాడుతూ ఉంటారు, దాంతో ఎప్పుడో సడన్ గా ఏదో ప్రాబ్లం వల్ల అయింది. ఆ విషయం వాళ్ళకి కనిపెట్టలేదు. ఎందుకంటే ఈ బిళ్ళ మనం గత 5-6 సంవత్సరాల నుంచి వాడుతున్నాం కదా, ఇది కాదే, ఇది కారణం కాదులే అని అనుకుంటూ ఉంటారు. అలా అనుకుంటూ ఆ విషయం నాతో కూడా చెప్పరు, నా ఈవెన్ ఓల్డ్ పేషెంట్స్ కూడా ఎప్పుడో మాటల్లో 2-3 సంవత్సరాలు అయినాక చెప్తారు, సార్ నాకు గత 2-3 ఏళ్ల నుంచి మోషన్స్ అవుతున్నాయి, ఇలా నేను అందరికీ చూపించుకున్నాను, కానీ అదేం పెద్దగా మరి మార్పు రాలేదు, దానికి నేను అన్ని కూడా పరీక్షలు కూడా చేయించుకున్నాను, కింద నుంచి కూడా ట్యూబ్ వేసి టెస్ట్ చేయించుకున్నాను, అయినా ఏం లేదన్నారు అని చెప్తారు. అలాంటప్పుడు వారిలో కొన్ని మందులకి మోషన్స్ కలిగజేసేటువంటి గుణం ఉంటుంది, అది అందరిలో వస్తుందని చెప్పలేము. అట్లాగే గత 10 ఏళ్ల నుంచి వాడిన 11-వ సంవత్సరం నుంచి కూడా రావచ్చు, అది ఎప్పుడు ఎలా మొదలవుతుంది అనేది మనం చెప్పలేము. అందువల్ల ముందుగా ఆ మోషన్స్ని కలిగజేసే గుణం ఉన్నటువంటి మెడిసిన్స్ని స్టాప్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలా మరి రోజువారీ చూసే పేషెంట్స్లో కొంతమందికి ఈ సమస్య ఉండి అది చెప్పినప్పుడు మందు బిళ్ళలు మార్చినాక వారు ఇమీడియట్గా దాని నుంచి రికవరీ అయ్యి చాలా హ్యాపీగా చెప్తుంటారు. ఎందుకంటే రోజు 4-5 సార్లు మోషన్స్ వెళ్ళే సమస్య ఉన్నప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి ఏం చేయాలన్నా ఒక పెద్ద సమస్యగా ఉంటుంది, బయటికి వెళ్ళి ఏ పని చేయాలన్నా భయపడుతూ ఉంటారు, కొంచెం ఫ్రీగా బయటికి మూవ్ అవ్వడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అందువల్ల ఆ సమస్య రెక్టిఫై అయినాక మరి నిజంగా వాళ్ళ ఆనందం మరి మాటల్లో మనం విన్నాం. ఇప్పుడు ఈ పేషెంట్ చెప్తారు. థ్యాంక్ యూ. నమస్తే అండి మీ అందరికీను. నేను ఈ డాక్టర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత, మాది ముస్నూరు గ్రామం అండి, మాది నూజివేడు పక్కన. నా పేరు కోటేశ్వరమ్మ. నాకు 2 సంవత్సరాల నుంచి మోషన్స్ అవుతున్నాయి, షుగర్ కాడ ఉంది 2 సంవత్సరాల నుంచి. అప్పటి నుంచి నేను ఇబ్బంది చాలా ఇబ్బంది పడ్డాను, ఎక్కడ వాడినా మందులు తగ్గలేదు. నేను ఇక్కడ ఈ డాక్టర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత నాకు చక్కగా తగ్గిపోయింది, షుగర్ కూడా కంట్రోల్లోకి వచ్చింది. 2 సంవత్సరాల నుంచి కూడా ఈ మోషన్స్ నాకు కంట్రోల్లో ఉండేది కాదు, నేను చాలా ఇబ్బంది పడ్డాను, అసలుకి చాలా బాధపడేదాన్ని. రోజు కూడా నేను ఎక్కడికి వెళ్ళమని నాకు ఒక సహాదారి చెప్పింది, అప్పటి నుంచి నేను ఇక్కడికి వచ్చాను. పోయిన నెల కాడి నుంచి వస్తున్నాను నేను, మళ్ళీ నెల రోజులకి మళ్ళీ మందులు పట్టుకెళ్తున్నాను. నాకు చాలా బాగుంది, నేను హ్యాపీగా ఉన్నాను.